జూనియర్ ఎన్టీఆర్ తాత పేరును నిలబెట్టు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినీ కెరీర్ పై మాత్రమే దృష్టి సారించాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రిపుల్ ఆర్ షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఇక దర్శకుడు రాజమౌళి బాహుబలి తర్వాత తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయని చెప్పుకోవాలి. దానికి తోడు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇక ఎప్పుడు విడుదలవుతుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక జూలై 30, 2020 ప్రపంచ వ్యాప్తంగా విడుదలవాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక జనవరి 8, 2021 ఇక విడుదల కానుంది. అయితే ప్రస్తుతం ఇక మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇటీవల హోళీకి ఇక జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో దిగిన ఫోటో ఇక తన చిన్న కుమారుడు భార్గవరం ఫోటో ఎంత వైరల్ అయిందో చెప్పనక్కర్లేదు. ఎందుకంటే తన కళ్ళల్లో తేజస్సు, అంతేకాకుండా తన కళ్ళు ఇక చూసే కెమెరాను చూసే విధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయని చెప్పుకోవచ్చు. సెలబ్రిటీలు సైతం ఇక తన గురించి మాట్లాడుతూ ఇప్పుడే ఇక స్టార్ అయిపోదామని అనుకుంటున్నావా అంటూ ఫన్నీ ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు. ఏదేమైనా సరే ఇక జూనియర్ ఎన్టీఆర్ అలాగే సీనియర్ ఎన్టీఆర్ కళలు ఉట్కుపడేలా ఇక తన కళ్ళల్లో తేజస్సు కనబడుతుంది. అయితే ఇక జూనియర్ ఎన్టీఆర్ కొడుకు గురించి ఇక చిరంజీవి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏదేమైనా సరే ఇక అభయరామని చూస్తుంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉందని, ఏదేమైనా సరే ఇక తను చూస్తుంటే ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ వార్త సోషల్ మీడియాలో ఇక వైరల్ అవడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ వార్త ఇక సోషల్ మీడియాలో నెట్టింట్లో హల్చల్ చేస్తుంది.